చాలా హ్యాపీగా కనపడుతున్నారు. ఏమిటో విశేషం? ఏం లేదండి, విశేషాలు తెలుసుకోవడానికి కొంతమంది వచ్చినప్పుడు మనం హ్యాపీగా విశేషాలు అందించాలి. నాకే విసరా. అంతే కదండి, ఏదో ఉన్నది కనుక్కోవాలని కదా మీరు వచ్చారు. కాబట్టి ఈ సంతోషాన్ని పంచుకోవటం మంచిది కదా, మీతో పంచుకుందామని సంతోషంగా ఉన్నాను. ఇంకా ఏమిటి, స్వరవీణపాణి అనేది స్వరాన్ని మీ ఇంటి పేరా, లేకపోతే ప్రత్యేకంగా ఎవరో పెట్టారన్నట్టుగా తెలిసింది మాకు? ఎందుకంటే మన సంగీతమే మంది కాదు, ఇంకా మనం ఇంకోళ్ళ పరాధీనంలోనే ఉంటాం. మన సంగీతమే మంది కాదు, మంది అనుకుంటే వెరితనం. అలానే పేరు మంది కాదు, ఎవరో పెట్టిన పేరే. కరెక్టే మీరు అన్నది, పరాధీనమే. అవునా, పరాధీనమే. సినిమా ఇచ్చారు శివనాయశ్వర గారు, సినిమా ఇచ్చిన ఆయన ఊరుకోవచ్చు కదా, ఊరుకోలేదు. రమణమూర్తి అసలు పేరు వచ్చేది అందరికీ తెలిసేది కదా, కుదరదు. సినిమా ఇస్తున్నాను పేరు మార్చాలన్నారు. లక్షణంగా మార్చుకున్నా సార్, నాకేం సంబంధం లేదని చెప్పాను. అప్పుడు తనికెళ్ళ భరణి గారు, ఆయన సంగీతం నేర్చుకుంటున్నారు మన దగ్గర. నేర్చుకోవటం అంటే సాధన చేయటం. చేస్తున్నప్పుడు తెల్లవారుజామునే వెళ్ళామండి నాలుగింటికి, ఆయన ఇంటికి. నాలుగింటికే మొదలు సంగీత సాధన. ఇక మర్నాడు షూటింగ్కి వెళ్ళేంతవరకు కూర్చొని సాధన చేస్తుండేవారు ఆయన. ఆ రోజు వెళ్ళాను, అమ్మవారి పూజ చేసుకుంటూ వస్తున్నారు ఆయన. వస్తూ వరవీణ మృదుపాణి అని పాడుకుంటూ వస్తున్నారు అమ్మవారి దగ్గర నుంచి. వస్తూ వీణాపాణి గారు మీ పేరు పెట్టేస్తాను ఇవాళ అన్నారు. ఏంటి సార్, పేరుకి డిస్కషన్ జరుగుతాయి, ఒక ఐదారు పేర్లు రాసుకోవడం జరుగుతుంది, నా జీవితంలో ఏం జరగల. వరవీణాలో వీణ తీసేసి మృదుపాణిలో పాణి తీసేసి రెండు కలిపి వీణాపాణి అని పెట్టానండి అన్నారు. ఓకే, భరణి గారే పెట్టింది పేరు. వెంటనే నేను కొంచెం బరువుగా, సార్ వద్దు సార్, అది మామూలు పేరు కాదు, అమ్మవారి పేరు అది, నాకు అది వద్దు సార్, నాకు అది అది బలమైన పేరు సార్, అమ్మవారి పేరు సాక్షాత్ అది. ఏదో సినిమాకి శివనాయశ్వర గారు పేరు పెట్టమంటే మీరు ఆ పేరే పెట్టాలంటే ఇవాళ అవన్నీ గుర్తొస్తున్నాయి, భగవంతుడు గుర్తు చేస్తున్నాడు. ఆయన అన్నారు ఎవరికి పేరు పెట్టాలో నాకు తెలియదా అండి. చూడండి, ఆయన మీకు ఆ పేరు పనికొస్తుందో లేదో నాకు తెలియదా, ఇవాళ నుంచి మీ పేరు మీకు అభ్యంతరం లేకపోతే వీణాపాణి అన్నాడు. నాకు అభ్యంతరం ఏం లేదు సార్, అంత గొప్ప అమ్మవారి పేరు అది, సాక్షాత్ అమ్మవారి పేరు పెడుతున్నారు మీరు, అందుకు ఒక ఇంత భయంగా ఉంది సార్. నో, మీరు యు డిజర్వ్ ఇట్, మీకు ఆ పేరు పెట్టచ్చు అని ఆయనకున్నటువంటి ఆ సంవత్సరన్నర అనుభవాన్ని, ఆయన సంగీతంలో నాకున్న అభినవేశాన్ని, నాతోటి ఉన్నటువంటి ప్రయాణాన్ని వారు గమనించి ప్రపంచంలో బహుశా ఇందుకే పెట్టారేమో మన ఆ పేరు. ఇప్పుడు వీణాపాణి అంటే తెలుస్తుంది, కానీ రమణమూర్తి అంటే ఎవరికి తెలియదు కదండి. అలానే ఈ స్వర అనేది ఆయన శిష్యుడు జనార్దన్ మహర్షి గారు. ఈ విషయం అదే, ఈయన చెప్తారా లేదని వెయిట్ చేస్తున్నారు. జనార్దన మహర్షి గారు స్వర అనేది యాడ్ చేశారు. అది అది ఎలా చేశారంటే, పేరు అడిగారు కదా మీరే స్వరవీణాపాణి అని, స్వర అనేది ముందు లేదు. భరణి గారు నేను మిథునం దేవ పట్టుకొని చూద్దాం అప్పుడు వీణాపాణి పెట్టేశారు. చాలామంది అమ్మాయి అనుకుని ఫోన్లు కూడా నేను రిసీవ్ చేసుకున్నాను. వీణాపాణి అంటే అమ్మాయి పేరు, అది అమ్మవారి పేరు కదా. ఓకే, అది కూడా జరుగుతాయి సంగీతంలో. అమ్మాయి అనుకుని కూడా చాలా మంది మాట్లాడిన వాళ్ళు కూడా ఉన్నారు, మాట్లాడిన వాళ్ళు కూడా ఉన్నారు, ఊహించుకొని తర్వాత నేను మాట్లాడిన తర్వాత తెలిసిపోతుంది అమ్మాయి కాదని. అంటే ఆ పేరు అలాంటి, అది పరమేశ్వరుడికి కూడా వీణాపాణి అనే పేరు ఉందండి, కానీ ఎవరికి తక్కువ మంది తెలుస్తుంది. పరమేశ్వరుడికి ఉన్న పేరు కన్నా ఈ అమ్మవారికి ఉన్న పేరు. సరే, ఆయన శిష్యుడు జనార్దన మహర్షి గారు నాతోటి మొదటి నుంచి ట్రావెల్ చేస్తున్నారు. భరణి గారి ఇంట్లో అడుగు నేను పెట్టినప్పటి నుంచి ఆయన ఉన్నాడు ఆల్రెడీ అప్పుడు అక్కడ. కాబట్టి ఆయనకి నేను బాగా మంచి మిత్రులుగా ఆయన భావించి దేవస్థానం అనే సినిమా తీస్తూ నన్ను ఆయన మ్యూజిక్ డైరెక్టర్గా పెట్టుకున్నారు. పెట్టుకున్నప్పుడు ఆయన నేను పేరు మారుస్తానని అన్నారు. మీ ఇష్టం సార్, నాకు పేరుతో సంబంధం లేదు, నేను సినిమా చేశానా లేదా నా జీవిత ధ్యేయం అది, మీ ఇష్టం అండి అన్నాను. ఆయన మరి ఎంత గొప్పగా ఆలోచించి, బహుశా సినిమా కూడా అలానే ఉంది, క్లాసిక్ మూవీ ఆయన చేసిన దేవస్థానం. జనార్దన మహర్షి గారు నిర్మాత, దర్శకుడు అండి. ఆయన ఒక ఇంత దర్శకుడిగా నిర్మాతగా ఎందుకు మారారంటే, ఆయన ఏదనుకుంటే చేయటానికండి. గొప్ప గొప్ప ఆశయాలు ఉన్నాయి ఆయనకి. ఆయన మాటల చేతిగా ఉన్న సినిమాలకిను ఆయన నిర్మాతగా ఉన్నదన్న సంబంధం ఉండదు అసలు, అంత పూర్తి విభిన్నంగా తీశారు. దానికి ఆయన స్వరాన్ని చేర్చారండి. గురువుగారు ఇచ్చిన పేరు తీసేయకుండా గురువుగారు ఇచ్చిన వీణాపాణికి ముందు స్వర వీణాపాణి అని పెట్టారంట. ఇంకా వాళ్ళందరూ కూడా స్వర వీణాపాణి గారనే చెప్తున్నారు. అవునండి, ఎప్పుడైనా గురువు తర్వాత తోకలాగా శిష్యులు ఉంటారు. ఇక్కడ తోక ముందొచ్చేసి గురువు గారు తర్వాత అయినారు, వీణాపాణి తర్వాత అయింది, శిష్యుడు పెట్టిన పేరు స్వర ముందేడైందండి, స్వర వీణాపాణి.